మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నందిపేటకి అయితే రావడం జరిగింది. సో నందిపేటలో ఏముంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో నందిపేట పల్లిగుట్టకు వచ్చినాం. కేదారేశ్వర ఆశ్రమానికి అయితే మనం ఈరోజు రావడం జరిగింది. సో ఈరోజు అసలు ఏంటి ప్రాముఖ్యత ఏంది, ఈ విశిష్టత ఏంది, వాళ్ళ ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటున్నారు. సో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ గారు దసరా రోజున ఒక దీక్షతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఈరోజు దీక్ష అయితే విరమించుకుంటా ఉంటారు. సో ఇందులో భాగంగానే స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో భక్తులు వస్తూ ఉంటారు. సో లోపలికి వెళ్దాం, స్వామివారిని దర్శించుకుందాం, మహారాజ్ గారిని కూడా దర్శించుకునే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు చూసుకుంటే 50,000 నుంచి 60,000 మంది స్వామివారి దర్శనానికి అయితే వస్తూ ఉంటారు అనేది తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు అంటే వివిధ రాష్ట్రాలు అండి, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, ఈ నిజామాబాద్ కి బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి చాలా మంది శివభక్తులు వస్తూ ఉంటారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. స్వామివారి దర్శనానికి అయితే చాలా మంది ఇప్పుడు యాక్చువల్లీ టైం కావస్తా ఉంది, 1:30 అవుతుంది. ఇప్పటికే దాదాపుగా 40,000 నుంచి 45,000 మంది స్వామివారిని దర్శించుకొని వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు అనేది తెలుస్తా ఉంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు, గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచే క్యూ లైన్ అనేది ఏర్పాటు చేసి చాలా వరకు స్వామివారి దగ్గరికి వెళ్ళే విధంగా పూర్తి చర్యలు అయితే తీసుకున్నారు అనేది తెలుస్తా ఉంది. వాళ్ళకి వెళ్దాము, స్వామివారిని అయితే దర్శించుకుందాం. ఇక్కడ నుంచి అడుగడుగున కూడా స్వామివారి నామస్కరణతోనే శివభక్తులు లోపలికి వెళ్తా ఉంటారు. హరహర మహాదేవ శంభో శంకర అనే మాటలతోనైతే వాళ్ళు అంటా ఉంటారు స్వామివారిని తలుచుకుంటూ. ఇదంతా వాళ్ళు లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉంటున్నారు. ఇక్కడ లోపల దాదాపుగా ఈ ఆశ్రమంలో సాయిబాబా దేవాలయం కావచ్చు, శివయ్య కొలువుదీరినటువంటి దేవాలయము, అదేవిధంగా చాలా దేవాలయాలు అనేటివి మనకి ఇక్కడ ఉన్నాయి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ గుళ్ళన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ లోనే కమన్ నియర్ బై లోనే హనుమాన్ విగ్రహం అయితే చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు అరేంజ్ చేశారు. ఇదంతా కూడా శ్రీ 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 మంగిరాములు మహారాజ్ గారి నేతృత్వంలోనే ఇదంతా ఈ ఆశ్రమం అనేది ఇంత మంచిగా జరగడం జరిగింది. సో ఇదంతా కూడా చాలా వరకు భక్తులతో ఇదంతా మమేకమయ్యి ఇవన్నీ చేస్తున్నాం అనేది తెలుస్తా ఉంది. ఇదంతా కూడా ఇంత ప్లే, ఇదంతా ఇదేంది అసలు, ఈ క్రౌడ్ ఏంది అది అని అనుకుంటా ఉంటారు. అంటే ఇంత ప్రాముఖ్యత ఉంటుంది అంటే దసరా రోజు మొదలైన దీక్ష కార్తీక పౌర్ణమి అర్ధరాత్రి రోజు అంటే నిన్న అంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ దీక్ష విరమించుకుంటారు. స్వామివారిని దర్శించుకునేందుకే ఇంత పెద్దంలో వస్తూ ఉంటారు. ఇదంతా కూడా జత్ర 2 డేస్ అనేది ఇదంతా కూడా ఇంత క్రౌడ్గా ఉంటుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, స్కూల్ స్టూడెంట్స్ చాలా పెద్ద మొత్తంలో వస్తుంటారు. అండ్ ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యతంగా కలిగినటువంటి ప్లేస్గా మనకి తెలుస్తూ ఉంది. 45 నుంచి 40 సంవత్సరాలుగా ఈ ఆలయం అంటే ఏదైతే ఉందో, ఒకప్పుడు చాలా వరకు కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఒకప్పుడు ఇదంతా ఏం లేకుండా ఇలాంటి టెంపుల్స్ రాను దినదిన అభివృద్ధితోనే భక్తుల విరాళాలు కావచ్చు వాటన్నిటితోనే ఇదంతా చేసినాము అని చెప్పేసి తెలుస్తుంది. కేదారేశ్వర ఆశ్రమానికి అయితే చాలా మంది భక్తులు అయితే వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో చూడొచ్చు ఎంత పెద్ద క్రౌడ్ ఇది, యాక్చువల్లీ చాలా పెద్ద లైన్ ఇది. అంటే ఆశ్రమం ఎంట్రెన్స్ నుంచి అంటే కమాన్ నుంచి కూడా ఇది ఇట్లాంటి క్యూ లైన్ అనేది ఏర్పాటు చేసారు. భక్తుల సౌకర్యార్థం ప్రతిదీ కూడా అరేంజ్మెంట్ చేసారు. వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ప్రతిదీ A to Z అనేది వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సో ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతిదీ క్యూ లైన్ ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. సో కమాన్ నుంచి ఏర్పాటైన క్యూ లైన్ అనేది ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో వచ్చిన తర్వాతనే స్వామివారి దర్శనానికి, అదేవిధంగా శ్రీ మంగురాములు మహారాజ్ గారిని దర్శించుకునేందుకైతే ఇదే వేళ వెళ్తూ ఉంటారు. ఇది ప్రధాన ద్వారం ఇది. సో ఈ ప్రధాన ద్వారం నుంచే భక్తులు ఎవరైతే వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 200 మెంబర్స్ని 300 మెంబర్స్ని వాళ్ళు కౌంట్ చేసి మరీ వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. అంటే లోపల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, బయట కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పూర్తిగా రేకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తడకలతో కూడిన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అంటే భక్తుల సౌకర్యార్థం అయితే ప్రతి ఒక్కటి చేసినాము అని చెప్పేసి మనకి ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది చూడండి ఎంత స్వామివారిని దర్శించుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? నాలేశ్వర్ నుంచి. నాలేశ్వర్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి? ఇప్పుడు దగ్గర దగ్గర
ఎట్లా ఉంది మరి అనుకున్న కోరికలు అవుతున్నాయా? అవుతున్నాయి, మంచిగా ఉంది మహారాజు. ఎంతమంది వచ్చారు? మేము ఫ్యామిలీ మొత్తం వచ్చినాం, 10 మెంబర్స్ దాకా వచ్చాం. సో ఇది యాక్చువల్లీ అంటే ఎవరు ఎవరిని అడిగినా కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చినాము, మా పిల్లలు పుట్టిన నుంచి వస్తున్నాం అని చెప్పేసి చాలా మంది భక్తులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఎవరైతే కొంతమంది వాలంటీర్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ ఎక్కడ నుంచి వచ్చారు మీరు సేవ చేసుకుంటా ఉన్నారు? సార్ నేను పెళ్లి ముందు 30 సంవత్సరాలు అయితే సార్ పెళ్ళైన నుంచి వస్తే ఉన్నా. ఒక పాప ఉంది, పెళ్ళైంది, ఇవాళ ఫ్రీ అయింది, ఎప్పుడు సేవకు వస్తానే. 30 సంవత్సరాల నుంచి స్వామి వారి సేవలో ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతమంది వచ్చారు అమ్మ మీరు సేవలో? ఎంతమంది ఉన్నారు? ఇద్దరము వచ్చినాము, ఇంకా ఎక్కువ ఎప్పుడు 5వ తారీఖు డేట్ ఉంటుంది మాది. మా దాదాపు 20-30 మంది దాకా ఎక్కువనే వస్తారు. 30 మంది అయితే ఈసారి సేవలో స్వామివారి దగ్గరలోనే మీకు డ్యూటీ పడడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? ఏ బాగున్నా సార్, బాగానే ఉంది, కానీ ప్రజలు ఆడళ్ళతో కొద్దిగా ఇబ్బంది. ఎన్ని వేల మంది వచ్చే అవకాశం ఉంటుంది? మొత్తం 1000 మంది చెప్ప, 70-80-90 దాకా వస్తారు. మేము సార్ ఎక్కడ ఇచ్చిపల్లి అటు ఇందల అటు వస్తాం సార్. నిర్మల్ డిస్ట్రిక్ట్ మన ఇక్కడ ఇక్కడ ఏ మండలంలో మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు సార్. ఈ ఆలయం గురించి అసలు ఏంటి ప్రత్యేకత అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. సో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ గారు ఇక్కడ నుంచే తన ప్రస్థానం అనేది స్టార్ట్ అయిందనే తెలుస్తూ ఉంది. ఇదే ఆలయం, ఇది శివయ్య ఆలయం ఇది. సో స్వామివారు ఇక్కడే పూజలు చేసి నిత్య పూజాది కార్యక్రమాలు చేయడము, దాని తర్వాత ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళతో మాట్లాడము, వాళ్ళకి ఏవైతే పరిహారాల గురించి కూడా చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి దర్శనార్థంలో భాగంగా వారి సందేహాలను కూడా చెప్పడం జరుగుతూ ఉంటుండే. ఇక్కడ ఒక స్టోన్ అయితే ఉంది, ఇక్కడ చాలా పెద్ద బండరాయి అయితే ఉంది. అసలు అక్కడికి వెళ్దాం, అసలు ఇదేంది అని చెప్పేసి కూడా నేను వాళ్ళతో మాట్లాడినాను. మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు స్వామివారు ఇక్కడికి వచ్చి పూజాది కార్యక్రమాలు చేస్తారు. చేసిన తర్వాత ఇదే బండరాయి పైన స్వామివారు కూర్చొని ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో ఇక్కడ నుంచే వాళ్ళకి దర్శనమిస్తారు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే ఈ అమావాస్య పౌర్ణమి నాడు ఇక్కడ విశేష పూజాధికారాలు చేసి స్వామివారు ఇక్కడ నుంచే భక్తులకు దర్శనమిస్తారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కుతూ ఉంటారు, వాళ్ళ కోరికలు ఏమున్నా కూడా ఇక్కడ వాళ్ళు కోరుకుంటూ ఉంటారు, కోరుకున్న తర్వాతే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు అనేది తెలుస్తూ ఉంది. మనకి ఇక్కడ పక్కన కూడా కొంతమంది భజన భక్తులు వచ్చినారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్న వాళ్ళు భజనాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు కూడా అంటే ఎంత భక్తి శ్రద్ధలతో ఒక కోలాహలం అనేది ఏర్పడింది. స్వామివారి రాక కోసం వీళ్ళంతా వేచి చూస్తున్నారు. స్వామివారి భజనాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాల్లో వీళ్ళంతా కూడా భాగస్వాములై ఉంటారు. ప్రతిదీ కూడా అంటే వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ భజనాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు ఇక్కడ ఇట్లాంటి పూజాది కార్యక్రమాలు చేస్తారు, భజన కార్యక్రమాలు చేస్తారు. ఎవరైతే భక్తులు వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రతిదీ కూడా అంటే వాటర్ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఏదైతే అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. నిత్య అన్నదానం మెయిన్గా చెప్పాలంటే ఎవరైతే వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ సౌకర్యార్థం ప్రతిదీ కూడా నా భక్తులు వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా అన్నం తినకుండా తిరిగి వెళ్ళొద్దు అని చెప్పేసి అనుకోకుండా ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుందనేది తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా ఒక కోలాహలం ఇదంతా. సో స్వామివారిని దర్శించుకోవడము, స్వామివారిని చూస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అమ్మ చూడు ఎంత భక్తి శ్రద్ధలతోని తను ఇవాళ చిందులు వేస్తూ ఉంది, శివ 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 శివయ్య అని చెప్పేసి తను చిందులు వేస్తూ ఉంది. డమరుకం చేతిలో పట్టుకొని తను ఒక శివయ్యనే చూసినట్టు ఒక ఫీల్లో ఉంది. తను దగ్గర 70-80-90 ఏళ్ళ వయసు ఉంది అమ్మకి, అయినా కూడా తను అంత డాన్స్ చేస్తూ ఉంది, నృత్యాలు చేస్తూ ఉన్నారు. శివయ్యకు నాట్యం అంటే చాలా ఇష్టం. సో నాట్యం చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఒకసారి అమ్మతో మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు అనే దానిపైన మాట్లాడదాము. సో ఇంత ఈ వయసులో కూడా తను ఇంత చేస్తున్నారు అంటే హైలైట్ అసలు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఆలూరు నుంచి వచ్చినావా? ఎప్పటి నుంచి వస్తున్నావు? మేము 3 సంవత్సరాలు చూసినాం అయ్యతోని. మేము 35 ఏళ్ళు వస్తుంది సేవ చేస్తున్నాం ఇక్కడ. మరి ఆ స్వామి దయతోని మాకు 80 ఏళ్ళు దాటిపోయినాయి. మరి ఇంకా దుంకు దుంకు అంటున్నారు పదలందరూ. దుంకుతున్నావు కదా మరి. నాయని కాదు అయ్యగా వస్తే కాళ్ళు లేస్తాయన్న అయ్య దయ. ఆ సాంబశివుడి దయ. అయ్య దయ ఉంటే అన్ని ఉన్నట్టే. అన్ని ఉన్నట్లనే అయ్య దయ లేని ఈ లోకం అంతా భస్మం అయిపోతుంది. భస్మం అయిపోతుంది. సో ఇది ఎంత దయ ఉంటేనే లోకం అంతా
మూడొద్దుల సంధి పొక్కినా లోకమంతా అరికాలకు మైలంటద్దు, కంటి రేపు కసర వారద్దు, లోకమంతా కుటుంబాలన్నీ ఇండ్లకు ముట్టయ్యాయని మొక్కిన మూడొద్దుల సంధి. అయ్యా ఆ స్వామి దయతోని 80 ఏళ్ళు దాటిపోయినాయి, డాన్స్ సాంబశివుడికి నృత్యం అంటే ఇష్టం, నాట్యాలు అంటే ఇష్టం, నాట్యం చేస్తున్నావు. సాంబశివుడు ఇక్కడ ఇక్కడ ఎవరి రూపంలో వచ్చి చూసిపోతున్నాడో కూడా తెలియదు. నిన్ను చూసి అద్దాల మేడ దిగి రారా శివ, నువ్వు రాకుంటే నిన్నిలిసి పోను శివ. వాళ్ళు ఒక పాట పాడుతా ఉన్నారు, నువ్వు రాకపోతే నేను ఎటు పోను అని చెప్పేసి వాళ్ళు పాట పాడుతున్నారు. అంటే ఈ అమ్మ శివయ్య రాకపోతే ఈయన వచ్చి జరిగేటట్టే లేదు, అంటే సాంబశివుడు కోసము ఇదంతా వాళ్ళు భజనాది పూజాది కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రతిదీ కూడా అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, ఇదంతా వాళ్ళు పాటలు పాడుతా ఉన్నారు, నృత్యాలు చేస్తా ఉన్నారు. రాకుంటే నిన్ను వడ్లు పెట్టి పోను అంటుంది తను. బంగారి మేడ దిగి రారా శివ, నువ్వు రాకుంటే నిన్నిడిచి పోను శివ. ఎన్డియా కొండ దిగి రారా శివ, నువ్వు రాకుంటే నిన్నిడిచి పోను శివ. శివ నువ్వు రాకుంటే నిన్నిడిచి పోను శివ. అమ్మా నువ్వు ఇప్పుడు ఇంతగానం భజన చేస్తున్నావు, ఇంతగానం నృత్యాలు చేస్తున్నావు, నాట్యాలు చేస్తున్నావు, డాన్సులు చేస్తున్నావు, మరి కాలు చేతులు నొస్తలేవు నీకు? నాకు నొత్తలేవు అయ్యా, నాకు కాలు చేతులు నొత్తలేవు. అన్నం చుక్క తినలేదు, బొంబాయి కర్రీలు తిన్నా నాలుగు జాయిన, మరి అన్నం చుక్క తినలేదు. అన్నం తినకుంటే ఇంకా ఏగా వస్తాడు లోపల, మసలరాదట అయ్యకు. మరి ఈ లోకమంతా పాపాలు నిండుకొచ్చి నిండే, మరి అయ్యా ఈ జన్మంలో పుట్టిండు కృష్ణుడు మేరంగా ఈ పాపాలన్నీ కరిగిపోయినాయి. ఎలాయింది మనకు మంచి గుణాలు రావాలా, మంచి సేవల బాగా పాలు కొనాలా, మరి మంచి అన్నల ఎప్పుడు పాలు కొంటారు అప్పుడు రోగాలు రావు, రావు రోగాలు రావు. ఓ మహారాజ్ని కలిసినావా, మరి చూసినావా మహారాజ్ని కలిసినావా? ఎట్లా మహారాజ్, మహారాజ్ మంగిరాములు మహారాజ్ని కలిసినావా, అయ్యని కలిసినావా? అయ్యా గుంజుకున్నాడు అప్పుడే, పోలీసులు తోలేస్తారు తేజు మీదకి ముసళ్ళని వాణి ఎక్కుంటే ఇదా నికాల్ బుడ్డి తేజెక్కిస్తారు పోలీసులు. ఎట్లా చూసుకుంటాడు మరి అయ్యా, ఎట్లా చూసుకుంటాడు మిమ్మల్ని? అబడొచ్చింది 60 ఊళ్ళ భజనలకి అవార్డు వచ్చింది. 50-60 విలేజ్ల నుంచి అమ్మకి అవార్డు వచ్చింది. భజన చేస్తుంది అమ్మ, నాటాలు చేస్తుంది, డాన్సులు చేస్తుంది అమ్మ. ఇప్పుడు మీతో ఎంత మంది వచ్చారు మరి? 35 మంది. కొందరు శాత కాలేదు, కొందరేమో జరిగిపోయిండ్రు. ఎందుకు శాత కాలేదంట మరి? ఇప్పుడు నువ్వేమో ఇంత మంచిగా చేస్తున్నావు, మరి వాళ్ళకి ఎందుకు మరి ఇదైతుంది? ఈ శరీరం అప్పగియలేదు, దాస పెట్టుకుంటారు. ఉతికి ఉతికి ఆడ తీసుకునేది ఉంటే ఈ జీవం ఆడ తీసుకుంటాడు. ఈ బట్ట తనదే మనది కాదు, పోని పోని అంటది ముసల్ది. అయ్య నగుతాడు, దాదా ముసల్దని అంటాడు. దుంకు దుంకు నువ్వు తెల్లందా కాకలైతే ఉన్నట్టు 10 మట్ల అట్లనే దుంకిపిస్తాడు అయ్యో. ఇది కేదారేశ్వర ఆలయంలో చాలా వరకు కూడా భక్తి శ్రద్ధలతోనైతే వాళ్ళు భజనలు చేస్తా ఉన్నారు, పాటలు పాడుతా ఉన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకైతే రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతిదీ కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతోని వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు, భజన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆ మంగిరాములు మహారాజ్ గారిని దర్శించుకునేందుకు వీళ్ళంతా కూడా ఇవాళ వెయిటింగ్ లో ఉన్నారు. స్వామివారిని దర్శించుకుంటే చాలు, ప్రతిదీ కూడా అంత శుభమే అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది.